ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అధికార పార్టీలు అనేటువంటిది అడ్డకోలుగానే వ్యవహరిస్తున్నాయి ఇంతకు ముందు ఉన్నటువంటిది అంటే టీఆర్ఎస్ పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నటువంటి సందర్భంలో జగన్ పాదయాత్ర చేయగలిగాడు ఆయన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను వాళ్ళు లాక్కోవడము లేకపోతే చింతమనేది ఇట్లాంటిది ఒక అయితే బట్ జగన్ పాదయాత్ర అడ్డుకోలేదు ఆపలేదు అది బాధ్యతాయుతంగానే వెళ్ళింది తెలుగుదేశం పార్టీ బట్ ఇప్పుడు చంద్రబాబు గారి సభలకి ఎలక్షన్ సభల దగ్గర చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ లేకపోతే ఆయన యాత్రని అడ్డుకునే ప్రయత్నాలు కానీ పవన్ కళ్యాణ్ విషయంలో కానీ ఖచ్చితంగా తప్పే చేస్తుంది ఇంకొక వైపున వేరే పార్టీలను బతకనియకూడదన్నటువంటి ఒక నియంతృత్వ నిరంకుశ ధోరణి ప్రజాస్వామ్య హననానికి సంబంధించినటువంటి పనులు చేస్తోంది ఈ నేపథ్యంలో న్యాయ వ్యవస్థత అవసరం ఎక్కువ పడింది రాజకీయ పార్టీలకి న్యాయవాదుల అవసరం ఎక్కువ పడింది రాజకీయ పార్టీలకి తాజాగా జనసేన అందుకే కీలకమైనటువంటి స్టెప్ తీసుకుంది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధికి కూడా ఒక న్యాయవాదిని జనసేన తరపున నియమించుకున్నారు అంటే జనసేనకి వాలంటరీగా పనిచేస్తామని ముందుకు వచ్చే న్యాయవాదుల్ని ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క న్యాయవాదిని అప్పజెప్తున్నారు జనసేన న్యాయవాది అక్కడ ఎవరైనా జనసేన కార్యకర్తలని ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో వేధిస్తే కేసులు పెడితే ఆ న్యాయవాది చూసుకుంటారు అన్నమాట ఇట్లా ఒక చక్కటి ప్రణాళికను ఏర్పాటు చేశారు తమని నమ్మిన వాళ్ళని కాపాడుకోవడం అదే సందర్భంలో తమని నమ్మిన వాళ్లతోనే ఈ వ్యవహారం చేయించేటువంటి ఒక అనుసంధాన వ్యవస్థను ఏర్పాటు ఏర్పాటు చేసుకొచ్చింది జనసేన